కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజని కుమార్ గారు, ప్రిన్సిపల్ గారు శ్రీ ఎం శ్రీనివాసరావు గారు, డీసీపీ ట్రాఫిక్ శ్రీ బాబురావు గారు, అడిషనల్ డీసీపీ శ్రీ సయ్యద్ రఫీక్ గారు, అడిషనల్ డీసీపీ శ్రీ శ్రీనివాసరావు గారు, అడిషనల్ డీసీపీ శ్రీ రామచంద్ర గారు, అడిషనల్ డీసీపీ శ్రీ చక్రవర్తి గారు, శ్రీ ప్రదీప్ కుమార్ రెడ్డి గారు ఏసీపీ వేదిక మీద గారు ఉన్నారు. ఇక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్స్కి, ఈ ట్రైనింగ్స్కు వచ్చిన పోలీస్ ఆఫీసర్ చాలా ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. చాలా ఫస్ట్ టైం ఐ థింక్ దిస్ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ పోలీస్ ఆఫీసర్స్ అపాయింట్ అయిన ఈరోజు ట్రైనింగ్ ఇస్తుంది మీడియా మిత్రులకు. అందరికీ నా పేరుతో నమస్కారం. పోలీస్ అంటే చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, నాకు చాలా ప్రౌడ్ ఉంది. అంజనీ కుమార్ గారు చెప్పారు, తెలంగాణ వచ్చే రోజు ఆనరబుల్ సీఎం గారు ఏం చెప్పారు, పోలీస్ బాగా పనిచేస్తే అంటే మంచి డెవలప్మెంట్ వస్తుంది. మా స్టేట్ పోలీస్ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా మంచి స్టేట్ పేరు తీసుకొచ్చిన. మొత్తం అభివృద్ధిలో అంటే స్టేట్ అభివృద్ధి డిపెండ్ అపాన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అనే ఇష్యూస్ ఏమేముంది మంచి సాల్వ్ చేశారు. మనకు మంచి బడ్జెట్ శాంక్షన్ చేశారు. పోలీస్కు అంటే ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, ఇండియాలో ప్రొవైడ్ చేసిన సీఎం అంటే మా ఆనరబుల్ సీఎం గారు ఉన్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే ఎట్లా పనిచేయాలి, ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు అందరికీ డౌట్ ఉంది. ఆ టైంలో తెలంగాణ వచ్చే తర్వాత ఎట్లా అవుతుంది, చాలా లీడర్స్లోవి ఆ టైంలో ఇంపార్టెంట్ లీడర్స్లోవి ఒక మాట చెప్పారు, తెలంగాణ తెలంగాణ చెప్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు చాలా లైన్ ఆర్డర్ అంతా బాగా లేదు, కర్ఫ్యూ అవుతుంది, కొంచెం క్రిమినల్ రైట్స్ అవుతుంది, నెక్సలిజం అవుతుంది. ఇక్కడంటే చాలా బాగా రెస్పాన్సిబిలిటీస్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం గారు అంటే ఫాస్ట్ అంటే పోలీసులో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆయనకు చాలా బాగా పనిచేస్తున్నారు, నాకు మీ చాలా ప్రౌడ్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా బాగా పనిచేస్తున్నారు. మా సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఫాస్ట్ అంటే స్టార్టింగ్ అంటే 10,000 పోలీస్ కానిస్టేబుల్స్ అనే ఎస్ఐగా అపాయింట్ చేశారు. 2015లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో అంటే 16,925 పోలీస్ కానిస్టేబుల్ అపాయింట్ చేశారు. ఇది పెద్ద సంఖ్యలో ఉంది. ఇండియాలో అదర్ స్టేట్లో ఎంత పెద్ద సంఖ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేదు, మా సీఎం గారు ప్రొవైడ్ చేశారు. బాగా అందరూ అంటే చాలా మీరు వెయిట్ చేశారు, తప్పకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బాగా ట్రైనింగ్ తీసుకుపోయిన తర్వాత ఎగ్జామినేషన్లో మీరు వచ్చిన సెలెక్ట్ అయిన తర్వాత ఈరోజు అంటే చాలా మంచి దినం, మంచి దినం మీ లైఫ్లో అంటే ఈరోజు అంటే ఫస్ట్ డే ఉంది డ్యూటీలో జాయిన్ చేసిన, ట్రైనింగ్లో జాయిన్ చేసిన అందరికీ నా పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను. పోలీసులు అంటే మా ఆనరబుల్ సీఎం గారు చాలా బడ్జెట్ మీద శాంక్షన్ చేశారు. ఇంతకుముందు పెట్రోలింగ్ ఇంత బాగా లేదు, ఇప్పుడు పెట్రోలింగ్ ఎంత మంచి ఉంది. పెట్రోలింగ్ ద్వారా చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మొత్తం ఇండియాలో అంటే మన స్టేట్లో ఉంది, మా తెలంగాణలో ప్రాపర్లీ హైదరాబాద్లో ఉంది. చాలామంది బయటతో వస్తున్నారు, చాలా మాతో వచ్చి కలుస్తున్నారు, సార్ మీ స్టేట్లో వచ్చిన తర్వాత చాలా మన మెంటల్లీ పీస్ అవుతుంది సార్, ఇక్కడ ఏం టెన్షన్ లేదు, లైన్ ఆర్డర్ చాలా బాగా ఉంది, పోలీస్ ఎంత ఫాస్ట్ సర్వీస్ ఇస్తున్నారు, 100 డైల్ చేస్తే అంటే తప్పకుండా 100లో అంటే లాస్ట్ టైం చాలా డిస్కషన్ జరిగింది. మా సిపి గారు డీజీపీ గారు అందరూ మా పోలీస్ ఆఫీసర్ మీటింగ్ జరిగింది, పబ్లిక్లో తప్పకుండా అవేర్నెస్ తీసుకురావాలి. 100 డైల్ చేస్తే అంటే వితిన్ 5 మినిట్స్లో పోలీస్ సపోర్ట్ చేస్తున్నారు. ఇండియాలో 1 అంటే మన స్టేట్ ఉంది. సీసీటీవీ కెమెరా అంటే మన దగ్గర ఎక్కువ ఉంది, హైదరాబాద్లో అంటే ఇండియాలో 1 సీసీటీవీ కెమెరా ఎక్కువ మన దగ్గర ఉంది. అలాగే ఏమవుతుంది అంటే సీసీటీవీ కెమెరా ద్వారా చాలా ఎవరు క్రైమ్ చేస్తే అంటే ఇమీడియట్ మనకు మంచి సూచన వస్తుంది, మంచి అంటే కెమెరా ద్వారా అరెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మన సైబరాబాద్ హైదరాబాద్ రచ్చగుండాలో అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది,
చాలా బాగా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు మనకు సంతోషం ఏముంది అంటే చాలా మన ఆఫీసర్స్ అంటే మొత్తం హైలీ క్వాలిఫైడ్ ఆఫీసర్ ఉన్నారు. మీ పోలీసులు వచ్చే తర్వాత తప్పకుండా ఇంకో అవర్నెస్ వస్తుంది, ఇంకో బాగా పని అవుతుంది. ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ లైఫ్. సో డెఫినెట్లీ ఈరోజు అంటే చాలా మంచి ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అపాయింట్ చేశారు, ట్రైనింగ్ చేస్తున్నారు. ట్రైనింగ్స్తో చెప్తున్నాను మా ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు కొంచెం ఇష్టఫన్ ఇస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్కి అంటే 9,000 రూపిస్తున్నారు, ఎస్ఐకి అంటే 11,000 రూపిస్తున్నారు. ఎందుకంటే మీకు సహాయత ఇవ్వాలి అంటే మంచి ట్రైనింగ్ తీసుకో. ఈ ట్రైనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ట్రైనింగ్స్లో అంటే నేను ఒక మాట చెప్తున్నాను, మీ పర్ఫెక్ట్లో ఎంత ఇంతకుముందు ఎగ్జామ్ ముందు మీరు వచ్చే చాలా కష్టపడి ఎగ్జామ్ రాశారు, కష్టపడి వర్క్ చేసే ఇప్పుడు సెలెక్ట్ అయినా ఇప్పుడు మంచి ట్రైనింగ్ తీసుకోపోతే మీరు మంచి ఆఫీసర్ అవుతున్నారు. ఈ ట్రైనింగ్లో అంటే మా ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసర్కి మీరు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. మన దగ్గర పోలీస్ ఆఫీసర్ చాలా బాగా బాగా ఆఫీసర్స్ ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు, బాగా మంచి శిక్ష ఇస్తున్నారు, మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. మంచి ఫ్యూచర్ అంటే మన బాగా బ్రైట్ అవుతుంది. సిపి గారు చెప్పారు ఇంతకుముందు చాలా కష్టం ఉంది, ఇప్పుడు చాలా మంచి టైం వచ్చింది. ఈ టైంలో వచ్చిన ఆఫీసర్కి చాలా సిస్టమేటిక్ పని అవుతుంది, సిస్టమేటిక్ డెవలప్మెంట్స్ ఉంది. సిస్టమేటిక్ అంటే ప్రజలు ఇప్పుడు చాలా మంచి పేరు ఉంది. తెలంగాణ పోలీస్ అంటే ప్రజలు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ ఉంది. తెలంగాణ అమ్మాయి కోసం షీటింగ్ ఫామ్ చేశారు మాననీయ సీఎం గారు, మొత్తం షీటింగ్ ద్వారా చాలా సహాయత ఇస్తున్నారు. ఆసరా ఉంది, ఆసరా ద్వారా చాలా ఆయనకు సపోర్ట్ వస్తుంది. ఈ పోలీసులు అంటే అమ్మాయితో అంటే చాలా ఎంత ముందు పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలి అంటే చాలా పబ్లిక్లో అంటే భయం ఉంది. ఇప్పుడు ఏం భయం లేదు. పోలీస్ అంటే ఫారెన్లో చాలా మంది ఆ టైంలో ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఈ టైంలో ఇండియాలో అంటే మొత్తం తెలంగాణ పోలీస్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. పోలీస్ దగ్గర పోతే అంటే మీకు ఫ్రెండ్లీ సపోర్ట్ చేస్తే అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది. తప్పకుండా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా బాగా పేరు తీసుకొచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు లేదు మా దగ్గర ఎమిజాన్ అంటే వాళ్ళు పెద్ద ఆఫీస్ అంటే లక్షలాది స్క్వేర్ ఫీట్లు అంటే ఇక్కడ ఓపెన్ చేశారు. తప్పకుండా చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తుంది. మా ఆనరబుల్ సీఎం గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడికి పీస్ కోసం, డెవలప్మెంట్ కోసం. మా కేటీఆర్ గారు, మా ఐటీ మినిస్టర్ గారు చాలా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే అంటే ఇక్కడికి చాలా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ అవుతుంది, అందరికీ జాబ్ వస్తుంది. మన స్టేట్లో అంటే గ్రోత్ బాగా వస్తుంది. ఇండియాలో అంటే మా గ్రోత్ చాలా మంచి డే బై డే పెరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, చాలా డెవలప్మెంట్ వస్తుంది. నేను పేరు పేరుతో అందరికీ ఈరోజు అందరి ట్రైనింగ్స్కి పేరు పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను. మీ మంచి ట్రైనింగ్ తీసుకో, మంచి సేవ చేయండి. ఒక్కటి డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్, ప్రజా సేవా చేసిన డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఉంది. నా ద్వారా అందరూ ఏ ఆఫీసర్స్ ఉన్నారు మీకు ట్రైనింగ్ చేస్తున్నారు అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ నేను ఒక సలహా ఇస్తున్నాను. ఈ టైంలో అంటే ఈ టైం చాలా ఇంపార్టెంట్. 9 మంత్స్ ఒకసారి ట్రైనింగ్ తీసుకుపోయిన తర్వాత తప్పకుండా మన ఫ్యూచర్లో అంటే మీ లైఫ్లో అంటే ఈ ట్రైనింగ్ ఎప్పుడెప్పుడు తీసుకుపోయినా మీరు మీకు పనికి వస్తుంది. నా అందరికీ పేరు పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. आज पेटलाबुर्ज मैं समझता हूँ यहाँ आज से 60-70 साल पहले भी, 80 साल पहले भी लोग यहाँ ट्रेनिंग लिए हैं. यहाँ पर आज कॉन्स्टेबल जो अपॉइंट हुए हैं उनका ट्रेनिंग कैंप स्टार्ट हुआ है. और ख़ासतौर से हमारे यहाँ के कमिश्नर अंजनी कुमार साहब मौजूद है. बहुत ऐसे ऑफिसर है, हमेशा बहुत इफेक्टिव एडिशन लिया गया है. हमेशा जहाँ पर भी लैंड ऑर्डर का मसला होता है अंजनी कुमार साहब खुद, हमारे कमिश्नर साहब बजाते खुद जाकर बहुत अच्छी तरीके से कंट्रोल करते हैं. मुझे प्राउड है. और आज की ट्रेनिंग का जो आज इफ्तिदा हुआ है, यकीनन जो बच्चे पुलिस में अपॉइंट हुए हैं नौजवान बच्चे वो काफ़ी क्वालिफाइड है. बहुत अच्छी ट्रेनिंग दी जाती है यहाँ पर. और मुझे खुशी इस बात की है कि हमारे आनरेबल सीएम साहब तेलंगाना बनने के बाद पुलिस डिपार्टमेंट को बहुत ज़बरदस्त इंपॉर्टेंस दिया. पुलिस डिपार्टमेंट के अंदर चूँकि स्टाफ की काफ़ी कमी थी, 2015 के अंदर 10,000 पुलिस कॉन्स्टेबल और सब इंस्पेक्टर का अपॉइंट किया गया, 16 तक हुआ. और अभी तकरीबन 16,000 से ज़्यादा पुलिस कांस्टेबल और सब इंस्पेक्टर का अपॉइंट किया गया है. आज उनकी ट्रेनिंग आज से शुरू हुई है. 4 एरियों में ट्रेनिंग हो रही है उनकी. इस ट्रेनिंग पर उन लोगों को कांस्टेबल्स को 9,000 रुपये का एक स्टाइपेंड दिया जा रहा है और सब इंस्पेक्टर को 11,000 का. ये ट्रेनिंग 9 मंथ तक चलेगी. ट्रेनिंग बहुत अहमियत की हामिल होती है. इंसान कितना भी तालीम हासिल करने के बाद जब तक उसे ट्रेनिंग नहीं मिलती वो सही तरीके से काम नहीं कर सकता. तेलंगाना स्टेट बनने के बाद पुलिस डिपार्टमेंट बहुत अच्छी तरीके से काम कर रहा है. और हमारी पुलिस का आज हिंदुस्तान में नहीं, सारे दुनिया के जो लोग ख़ासतौर से मिडल ईस्ट से आते हैं, अमेरिका से जो लोग आते हैं, मुझसे जब मिलते हैं तो मेरा भी शुक्रिया अदा करते हैं कि आपके पास बहुत सुकून रहता है आपकी स्टेट के अंदर. और आपका जो पुलिस डिपार्टमेंट है फ्रेंडली काम करता है.
पहले पुलिस से लोगों का बहुत डर रहता था, आज पुलिस डिपार्टमेंट जिस तरह लोग बात याद करते थे, जापान पुलिस को याद करते थे, अमेरिका की पुलिस को, आज लोग तेलंगाना पुलिस को याद कर रहे हैं, क्योंकि वो बहुत फ्रेंडली बात करते हुए उनके मसाइल हल कर रही है। और लोगों को जो भी हमारे पास कई तरीके से शी टीम्स का क्याम अमल में लाया गया, भरोसा सेंटर कायम किए गए, जिससे लोगों का कॉन्फिडेंस बढ़ा है। उसी तरह एकदम अभी जब 16,000 से ज़्यादा लोग फिर से ड्यूटी ज्वाइन कर लेंगे तो पुलिस की मतलब एक और बहुत इस तादाद में इजाफा होगा, जिससे काफ़ी लोगों को फ़ायदा पहुंचेगा। पुलिस डिपार्टमेंट बहुत अहम डिपार्टमेंट, अगर लैंड ऑर्डर ही कंट्रोल रहेगा तो वही स्टेट में तरक्की हो सकती है जहां लैंड ऑर्डर कंट्रोल होता है। और हमारी स्टेट में का ग्रोथ भी बहुत तेज़ी से तरक्की कर रहा है, उसकी सबसे बड़ी वजह पीस है। और पीस के लिए मैं हमारे आनेबल सीएम साहब का बहुत शुक्रगुजार हूँ, और मैं पुलिस डिपार्टमेंट का डीजीपी साहब और कमिश्नर साहब, हमारे जितने अदर कमिश्नर से, तमाम ऑफिसर को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ। आपकी मेहनत और लगन की वजह से हमारी स्टेट का नाम बहुत ऊंचा हुआ है, और जो लोग ट्रेनिंग के लिए आ जाए हैं इस मरतबा, मैं समझता हूँ इतने हाईली क्वालिफाइड कभी भी पुलिस कांस्टेबल रसाई में लोगों का अपॉइंटमेंट नहीं हुआ। ये आने के बाद भी, क्योंकि जब तालीम याफ्ता लोग होते हैं तो बाशऊर होते हैं, इससे बहुत ज़्यादा आवाम को इससे बहुत अमन और सुकून जो चाहते हैं वो मिलेगा। उसके लिए मैं तमाम जो ट्रेनिंग्स को आए हुए उनको मुबारकबाद देता हूँ, और जो ट्रेनिंग दे रहे हैं ऑफिसर्स हमारे, वो भी बहुत अच्छे ऑफिसर है, बहुत अच्छी तरीके से। और तेलंगाना पुलिस का बहुत ऊंचा नाम हो चुका है, तेलंगाना पुलिस को आज सारे हिंदुस्तान में, क्योंकि तेलंगाना बनने से पहले मैं खुद इस मूवमेंट में था, 50 बार हमारे बड़े बड़े लीडर्स ये बात कहे थे तेलंगाना बनेगा तो लैंड ऑर्डर कंट्रोल नहीं कर सकेंगे, नक्सलिज्म को कंट्रोल नहीं कर सकेंगे। तो आज हमारी स्टेट के अंदर नक्सलिज्म का सफाया हो चुका है, और लैंड ऑर्डर जिस तरह हमारी स्टेट में बेहतर है उसकी मिसाल हिंदुस्तान में नहीं मिलती। मेरी जानिब से जितने लोग आज ट्रेनिंग के लिए आए सबको दिल की गहराइयों से मुबारकबाद देता हूँ, और हमारे ऑफिसर जितने पुलिस ऑफिसर उनको भी मुबारकबाद देता हूँ। आपकी मेहनत की वजह से हमारी स्टेट में आज अमन है, और हमारी स्टेट बहुत तेज़ी से तरक्की कर रही है। मीडिया का शुक्रिया अदा करता हूँ। भाईसा का कंट्रोल बहुत अच्छा कंट्रोल चुका है। देखिए कभी कभी इंसिडेंट होते हैं, छोटी सी चीज़ जाके बढ़ जाती है, और मैं हमारे डिपार्टमेंट को मुबारकबाद देता हूँ जिस तरह से वो 5-6 घंटे के अंदर कंट्रोल किए, शायद इससे कभी पहले कभी नहीं हुआ। आज लोग आप तारीख उठा के देखिए 10 साल 20 साल 25 साल की, जितना जल्दी भैंसा के अंदर लैंड ऑर्डर कंट्रोल किया गया उसके लिए बहुत अच्छी हिकमत अमली से काम किया गया, और बहुत वहाँ पर अमन और सुकून है, और जो जो छोटे मोटे हालात हैं वो बहुत तेज़ी से सुधर रहे हैं, और अब इस वक्त बहुत अमन रहेगा, और आगे कभी ऐसा माजूर अफराद को भी गिरफ्तार कर रही है? नहीं, किसी को नहीं करती है बात, कोई माजूर अफराद को गिरफ्तार नहीं करती। कोई अगर किसी जगह आ गए वो लोग जहाँ 144 है, तो वैसे टाइम अगर कोई आदमी रहा तो उसे ले आकर पुलिस स्टेशन के बाद छोड़ दिया जाता है, उनकी सेफ्टी के लिए उन्हें ले जाया जाता है, उन्हें गिरफ्तार करके ले आके अंदर बंद नहीं किया जाता। अगर उस मुकाम पर वो लोग रहेंगे तो उनकी सेफ्टी नहीं रहेगी, इसलिए उन्हें ले आकर दूसरे मुकाम पर छोड़ा जाता है, किसी को माजूर को गिरफ्तार नहीं किया गया। पेटलाबुर्ज लो पुलिस कांस्टेबल अपॉइंट ऑफिसर्स की ट्रेनिंग स्टार्ट అయ్యింది ఈ రోజు ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో నేను వచ్చినా ఈ ట్రైనింగ్ నాకు తప్పకుండా మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా స్టాఫ్కు అపాయింట్ చేశారు ఎంత ముందు 2015లో అంటే 10,000 పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అపాయింట్ చేశారు ఎప్పుడు 16,000కి అబౌవ్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ అపాయింట్ చేశారు ఈరోజు అంటే 4 ఫేజ్లో ట్రైనింగ్ అవుతుంది చాలా ట్రైనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆయన డ్యూటీ జాయిన్ చేస్తున్నారు 9 మంత్స్ ట్రైనింగ్ ఉంది కానిస్టేబుల్కు అంటే 9,000 స్టిఫెన్ ఇస్తున్నారు ఎస్ఐకు అంటే 11,000 స్టిఫెన్ ఇస్తున్నారు తెలంగాణ వచ్చే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఎంకరేజ్ చేశారు మా ఆనబుల్ సీఎం గారు అది నేను చాలా నాకు చాలా ప్రౌడ్వి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తున్నారు పని ఇక్కడ మా కమిషనర్ గారు అంజని కుమార్ గారు ఉన్నారు తప్పకుండా ఈ ట్రైనింగ్ అంటే చాలా ఈ ఫస్ట్ ఫేజ్లో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఇప్పుడు సంతోషంగా ఏముంది అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ పిల్లలు అంటే కానిస్టేబుల్లో భర్తీ అయింది ఎంత మంచి ఎడ్యుకేషన్ వస్తే తర్వాత అంత మంచి సర్వీస్ ఇస్తున్నారు ఆనబుల్ సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను పోలీస్ అంటే చాలా ఫ్రెండ్లీ పని చేస్తున్నారు మొత్తం ఇండియాలో అంటే తెలంగాణ పోలీస్ నంబర్ 1 పోలీస్ ఉంది ఈ సర్వేలో వచ్చింది సర్వేలో అంటే ఇక్కడ సేఫ్ అండ్ సేఫ్టీ ప్లేస్ అంటే హైదరాబాద్ ఉంది రాత్రి అంటే ఎన్ని గంటలకు పోవాలి అంటే మా దగ్గర ఫంక్షన్ అవుతుంది విత్ జ్యువెలరీ వెళ్తున్నారు అదర్ ఎస్టేట్లో చాలా భయం ఉంది ఇక్కడ ఏం భయం లేదు మొత్తం చాలా బాగా పోలీస్ పెట్రోలింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది పోలీస్ పెట్రోలింగ్ కోసం అనుబుల్ సీఎం గారు చాలా హ్యూజ్ అమౌంట్ బి శాంక్షన్ చేశారు పోలీస్ పెట్రోలింగ్ ఇక్కడ చాలా బాగా ఉంది సీసీటీవీ కెమెరా బి మొత్తం అబౌవ్ 4 లాక్స్ కెమెరాస్ పనిచేస్తున్నారు హైదరాబాద్ రచ్చగుండ సైబరాబాద్లో చాలా సంతోషంగా ఉన్నారు
పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ చాలా బాగా ఉంది సార్. పబ్లిక్ కోసం, సేవా చేసే కోసం, పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఫ్రెండ్లీ పోలీసులు అంటే చాలా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ఏమంటే ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు పోతే అంటే చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఆయనకు చాలా ఏ ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేసే తర్వాత సాల్వ్ చేస్తున్నారు. పోలీస్ ఫ్రెండ్లీ పని చేస్తున్నారు బాగా. మా ఇండియాలో అంటే హైదరాబాద్ పోలీస్ అంటే బాగా ఫ్రెండ్లీ పోలీసులో పనిచేస్తున్నారు. మా అనుభూతి సీఎం గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతకుముందు 10,000, ఇప్పుడు 16,000 అంటే విత్ ఇన్ 6 ఇయర్లో అంటే కొత్త 26,000 అపాయింట్ చేసిన అంటే ఇది జోక్ లేదు. చాలా బాగా మా సీఎం గారు జాబ్ బాగా పోలీసుకు అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. మీడియా మిత్రులకు థ్యాంక్స్ సార్. సార్, రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్లో 300 కానిస్టేబుల్పై కేసులు ఉన్నాయి. నిర్భయ పోక్సో లాంటి కేసులు ఉన్నాయి. అది కేసెస్ ఉన్నాయి, కానిస్టేబుల్కి అపాయింట్ చేయలేదు. ఎంక్వైరీ చేస్తా కానీ ఉన్నాయంటే మీరు చెప్పిన తర్వాత తప్పకుండా. పోలీసులు అంటే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు, ఆయన చెక్ చేస్తున్నారు. ఎవరితో అంటే కేసు ఉంది అంటే సమ్ టైమ్లో చిన్న కేసెస్ ఉంది, కేసెస్ తీసి అయిపోయింది. అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొస్తున్నారు. కేసెస్ ఉన్నాయి, మంచిగా ఎవరితో అపాయింట్ చేస్తలేదు. కేసెస్ లేకుంటే ఆయనకు అపాయింట్ చేశారు. సార్, ప్రస్తుతం బైన్సాలో పరిస్థితి ఎలా ఉంది సార్? మంచి ఉంది, చాలా బాగా ఉంది. ఏం లేదు, బైన్సా కొంచెం సెన్సిటివ్ ఏరియా ఉంది. బట్ ఇప్పుడు చాలా మా పోలీసులు అంటే చాలా బాగా కంట్రోల్ చేశారు. ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా అందరూ అంటే ఇమీడియట్ విత్ ఇన్ 24 అవర్స్తో అంటే కంట్రోల్ చేశారు. చాలా ఇప్పుడు సిచ్యువేషన్ చాలా మంచి ఉంది. ఏం లేదు, అందరూ మన తెలంగాణ అంటే గంగా జమున తెజీబ్ అంటే నెంబర్ వన్ ఎస్టేట్ మా తెలంగాణ ఎస్టేట్ ఉంది. తెలంగాణ తర్వాత ఎక్కడ జరగలేదు. చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు ఇష్టం అయిన తర్వాత రిటర్న్ అయినప్పుడు చాలా బాగా కంట్రోల్. ఐదు రోజుల నుంచి ఇంటర్నెట్ సర్వీసులు అక్కడ బంద్ ఉన్నాయి, ఎప్పుడు దాన్ని తిరిగి పునరుద్ధరిస్తారు? ఇది ఏమైంది అంటే, మీతో మీడియా మిత్రులు ఉన్నారు, ఈ వాట్సాప్ మీడియా వచ్చాయంటే ఎంతో పరిశ్రమ చేస్తున్నారు. అలాగే కంట్రోల్ చేసినా ఓపెన్ చేస్తాయంత పర్వాలేదు. తెలంగాణలో ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఉంది. We'll be right back.